మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. సంఖ్యాశాస్త్రంలో న్యూమరాలజీకి ఎంతో విశిష్టత ఉంది. అయితే కొన్ని తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు రాబోయేటటువంటి ఒక 5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 1 కోటి చొప్పున కనీసంలో కనీసము కొన్ని కోట్ల ఆస్తులను సంపాదిస్తారని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏ తేదీలో పుట్టినటువంటి వ్యక్తులకు 2026వ సంవత్సరం వచ్చేలోపు కోట్లను సంపాదించేటటువంటి అదృష్టాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పుట్టినటువంటి తేదీని బట్టి మన యొక్క గుణగణాలు లక్షణాలు ఏ రంగంలో రాణిస్తాము అనేది తెలుసుకోవచ్చు. కొన్ని తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు సంవత్సరానికి 1 కోటి రూపాయల చొప్పున 2022-2023 మొత్తం 2026 వరకు మినిమం సంవత్సరానికి 1 కోటి చొప్పున 5 సంవత్సరాల కాలంలో ఆదాయాన్ని విపరీతంగా సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి మార్గాలు రాబోతూ ఉన్నాయి. ఎన్నో శక్తి సామర్థ్యాలను సంపాదించుకోగలుగుతారు. నెలకు 10,000 కూడా సంపాదించలేని వారు సారీ సుడి అనేది తిరిగి కోటీశ్వరులుగా మారేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది. ఇది నిజం. తప్పకుండా తేదీలు ఏంటంటే 2, 11, 20, 29, 4, 13, 22, 31, 6, 15, 24, 27, 26. ఈ తేదీలలో కనుక మీరు కనుక పుట్టినట్లయితే సంవత్సరానికి 1 కోటి రూపాయల ఆదాయం చొప్పున 2026వ సంవత్సరం వచ్చేలోపు మినిమము 5 కోట్ల రూపాయల ఆస్తులను అయినా సరే మీరు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే గ్రహస్థితి కూడా అంత అద్భుతంగా ఉంది. శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఏకాదశమ స్థానంలో గురుగ్రహం సంచారం కొనసాగుతూ ఉంది. ఇది అత్యంత శుభయోగం. కాబట్టి మీరు కూడా బాగా కష్టపడండి. సమయాన్ని సరైనటువంటి మార్గంలో సద్వినియోగం చేసుకోండి. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వదలకుండా సరిగినటువంటి మార్గాలలో వినియోగించుకోండి. ఎందుకనంటే అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మీరు సరైనటువంటి మార్గంలో వినియోగించుకుంటే ఎక్కడో ఒక దగ్గర జాక్పాట్ అనేది తప్పకుండా కొడతారు. సమయం అనేది బాగోలేకపోయినప్పుడు, సమయం బాగోలేనప్పుడు మనం ఎలాగో ఏమీ చెయ్యలేము. కనీసం ఇలాంటి మంచి సమయము వచ్చినప్పుడైనా సరే అవకాశాలను సరైనటువంటి మార్గాల్లో వినియోగించుకుంటే ఎక్కడో ఒక చోట లక్ అనేది కలిసి వస్తుంది. మీరు కనుక ఈ తేదీలలో పుట్టినట్లయితే మీరు ఇంకా కష్టాలను కనుక అనుభవిస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మంచి న్యూమరాలజిస్ట్ని సంప్రదించండి. మీ యొక్క నేమ్లో కూడా కరెక్షన్ చేయించుకోండి. ఖచ్చితంగా 2026వ సంవత్సరం వచ్చేలోపు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు. ఎందుకనంటే ఈ సమయం అంత అద్భుతంగా ఉంది. ఉన్నటువంటి గ్రహస్థితులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అదృష్టవంతులుగా మారుస్తాయి. ఖాళీగా కూర్చుని కోటీశ్వరులుగా మారిపోతారని దీని అర్థం కాదు. మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నాలన్నీ కూడా కొనసాగిస్తేనే అదృష్టం అనేది మీకు నిరంతరము కూడా కలిసి వచ్చి కోట్లు సంపాదించేటటువంటి యోగాలు అనేవి మీకు తప్పకుండా వస్తాయి. అద్భుతమైనటువంటి యోగాలు మీ సొంతం అవుతాయి. ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి, కష్టపడినదే ఏది మన సొంతం కాదు. మీరు కష్టపడకుండా మాత్రం కోట్లు సంపాదించాలి అని అనుకోకండి. ఈ తేదీలలో పుట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నా సరే, వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్న రానున్నటువంటి 1-5 సంవత్సరాల కాలంలో కోటీశ్వరులుగా మారే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి గట్టి నమ్మకంతో మీరు చేసినటువంటి పనులు చేసుకుంటూ కొత్త ప్రయత్నాలను కూడా చేస్తూ ముందుకు సాగండి. తప్పకుండా విజయం మీదే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.